नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी सौजन्या मन तो पाटु उन्नारु योगा शिक्षकुलु तल्लोजु योगा श्रीनिवास गारु वारितो मात्लाडदां नमस्कारम अंडि नमस्ते मन नमस्ते तल्लि अलागे मरि मुद्रल गुरिंचि माकु तेलियजेशारु कदा मरि इप्पुडु कपालभाति एला चेयालि अंटारु चेस्ते चेसिनंत व्यक्तिकि एटुवंटि प्रयोजनालु वस्तायि राइट ओके कपालभाति अनेदि प्राणायाम कादु చాలామంది అది ప్రాణాయామం అనుకుంటున్నారు. అదొక శుద్ధి క్రియ. షట్ క్రియలు అన్నీ ఉంటాయి. భౌతి నేతి వస్తి బస్తి అని క్రియలు ఉంటాయి. వాటికి ఈ కపాలభాతి అనేది ఒక క్రియ. కపాలభాతిలో ఏం జరుగుతుందంటే పొట్ట మూమెంట్ వస్తూ ఉంటుంది. లోపల డయాఫ్రమ్ అని ఒకటి ఉంటుంది. ఆ డయాఫ్రమ్ మీద ప్రభావం పడుతుంది. ప్రభావం పడినప్పుడు లోపల స్థితులు మనకు తెలియవు కానీ యోగులకు ఆ స్థితులు తెలుస్తూ ఉంటాయి. మా అమ్మ చెప్తుంది, మా గురువుగారు ఏమంటారంటే, నాయన శరీరం వేరు ప్రాణం వేరు, అది గురువులకు మాత్రమే కనబడుతుంటుంది. వాళ్ళు శరీరాన్ని సపరేట్గా చూస్తారు, ప్రాణాన్ని సపరేట్గా చూస్తారు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ప్రాణం శరీరంతో సంబంధం అయి ఉంది. వాళ్ళు ఎప్పుడు శరీరాన్ని పెద్దగా జాగ్రత్త తీసుకోరు తల్లి, ఇది ఉన్న ఒకటే పోయినా ఒకటే అనుకుంటారు. కానీ ప్రాణాన్ని వాళ్ళు యాక్టివేట్ చేస్తుంటారు, దాంట్లోనే ఆత్మను చూస్తారు వాళ్ళు. దాన్ని ఆత్మస్వరూపాన్ని అంటారు. అందుకే వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు సంబోధించేటప్పుడు ఆత్మస్వరూపులారా అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ సిస్టమ్కి వెళ్ళారు కాబట్టి. మనకు ఆత్మ అంటే ఏదో తెలియదు, కానీ ఎప్పుడైతే మీరు హఠయోగంలోకి వెళ్ళి ఆసనాలు వేసి ఇప్పుడు రాజయోగంలోకి వెళ్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ స్థితి తెలుస్తూ ఉంటుంది. ఇది కూరల దగ్గర మాత్రం నేర్చుకోవాల్సిన విద్య. అందుకని యోగా అనేది మీరు చేయండి, చేయొద్దండి, మీ బాడీ క్లియర్గా ఉండడానికి చేయండి. దాంతోపాటు రాజయోగం కూడా చేయండి, దాంతోపాటు మంత్రయోగం కూడా చేయండి. దాంతో మీరు లీనం అయిపోతారు, అది లయయోగం. అది క్రియలు ముద్రలు చేసుకోవచ్చు, ముద్రలు కపాలభాతి చేసుకోవచ్చు. కపాలభాతి చాలా మటుకు వెయిట్ తగ్గుతుందమ్మా, వెయిట్ తగ్గుతుంది. అయితే ఎంతసేపు చేయాలనేది మీ సిస్టమ్ మీద ఆధారపడదు, మనిషి యొక్క సిస్టమ్ మీద. కొంతమంది నేను నార్మల్గా నేను చెప్పించే వాళ్ళకు 50 సార్లు చేస్తాను ఒక్కొక్క దాంతో, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ముద్రతో 50 సార్లు చేస్తాను. ఇలా 50 సార్లు, మళ్ళీ ఇది 50 సార్లు. మన స్థితి బట్టి 30 సార్లు, 20 సార్లు, 10 సార్లు, మనకి ఏది అలవాటు లేదు అనుకుంటే ఒక 10 సార్లు చాలు. ఒక 10 టైమ్స్, ఒక 10 టైమ్స్, ఒక 10 టైమ్స్, ఒక 10 టైమ్స్ ఇలా చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం బాగుంది 20 టైమ్స్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం బాగుంది 30 టైమ్స్ చేసుకోవచ్చు. ఇట్లా మనం పెంచుకోవచ్చు. మీరు ఎన్ని నిమిషాలను చేసుకోవచ్చు తల్లి, మీ యొక్క శరీర స్థితిని బట్టి మనకు సిస్టమ్ ఆధారపడింది. దీంట్లో వెయిట్ తగ్గుతుందమ్మా, క్లియర్గా చెప్పబడింది. వెయిట్ తగ్గుతుంది, రోగాలు తగ్గుతాయమ్మా. అంటే గురువు గారు, ఎస్, వెయిట్ తగ్గాలి అంటే ఏ ముద్రలు వేయాలి అంటే? ఏ ముద్రలు అని ఉండదు తల్లి, ముద్ర అన్ని క్లియర్గా ఉండదు తల్లి. వెయిట్ తగ్గాలంటే రెండు రకాలుగా, హఠయోగంలో ఒక రకంగా ఉంది, రాజయోగంలో ఒక రకంగా ఉందమ్మా. రాజయోగం తీసుకుంటే ఆహార నియమాలు పాటించాలమ్మా. ఓకే. హఠయోగం తీసుకుంటే బాడీని ఫ్లెక్సిబిలిటీ చేయాలి, స్ట్రెచ్చింగ్ చేయాలి తల్లి. ఓకే. ఎంత స్ట్రెచ్చింగ్ చేస్తే అంత తక్కువ అవుతుంది. దీనికి ప్రాణాయామం తోడవుతుంది. ఎప్పుడైతే నువ్వు యోగా ఆసనాలు వేసి ప్రాణాయామం చేస్తావో అప్పుడు నీకు వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంది. వెయిట్ ఎందుకు పెరుగుతుంది అంటే మన శరీర స్థితిని బట్టి పెరుగుతుంది. మన శరీర స్థితి ఎట్లా ఉంటుంది అంటే మూడు రకాలుగా ఉంటుంది తల్లి. తల్లిదండ్రుల నుంచి వచ్చిన శరీరం ఇది. ఈ రూపం ఎట్లా ఉంది, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి. దీనికి వాత దోషము, కపదోషము, పిత్తదోషం అంటారు. అంటే ఇది యోగశాస్త్రం ఆరోగ్య శాస్త్రానికి దగ్గరగా ఉంటుంది. అయితే వాతం ఎట్లా ఉంటుంది, పిత్తం ఎట్లా ఉంటుంది, కపం ఎట్లా ఉంటుంది అని క్లియర్గా ఉంటుంది. వాటిని బట్టి ఆసనాలు ఆ విధంగా వెళ్తూ ఉంటే, ఆ స్ట్రెచ్చింగ్ జరుగుతూ ఉంటే, ఆ చెమట వస్తూ ఉంటే మెల్లమెల్లగా ఆ కండరాలు బాగా ఒత్తిడి జరిగి చెమట రానికి అవకాశం. దాంట్లో మీకు సిస్టమ్స్ కండరాలు కరగడానికి అవకాశం. ఏం చేస్తుంది ఇప్పుడు కానీ, ఇప్పుడు గడ్డగట్టిన నెయ్యి ఉందమ్మా, గడ్డగట్టిన నెయ్యి ఉంది, అది కరగాలంటే ఏం చేయాలి, వేడి చేయాలి. సరే, ఈ శరీరానికి వేడి చేస్తే అఖండ కరుగుతుంది అంతే. ఆ నెయ్యి కరగాలంటే ఏంటంటే వేడి చేయాలి. వేడి చేయాలంటే చెమట రావాలి. వేడిస్తేనే చెమట వస్తుంది, లేకపోతే రాదు. అంతే, ఇది బాగా వేడి అయింది అనుకోండి, నాకు చెమట వచ్చింది. ఎందుకు వస్తుందంటే ఆ లోపల కరుగుతుంది కాబట్టి. అంతే, కండరం కరగాలంటే శరీరశ్రమ చేయాల్సిందే. అంతే, హఠయోగం చేయాల్సిందే. అదే, కొవ్వు కరగాలి, కొరగాలంటే ఉష్ణం రావాల్సిందే. దానికి ఎట్లా వస్తుంది ఉష్ణం అనేది, ఆసనాదాలు వస్తుంది, ప్రాణాయామం ద్వారా వస్తుంది, మెడిటేషన్ ద్వారా వస్తుంది. మెడిటేషన్ ద్వారా చెమట వస్తుంది చాలామంది. క్రియలు ఉంటాయి తల్లి, కొన్ని కొన్ని క్రియలు ఉంటాయి. ఇప్పుడు యోగ క్రియలే, హఠయోగ క్రియలు చేయాలి. హఠయోగ క్రియలు చేయాలంటే దాంట్లో ధౌతి అని ఒక క్రియలు ఉందండి. అంటే వమన ధౌతి అంటారు, వమన ధౌతి, వమన ధౌతి. అదేం చేస్తారంటే నీళ్లు తాగుతారమ్మా, పరిగెడపడి నీళ్లు తాగుతారు. ఒక 6 గ్లాసులు 7 గ్లాసులు టక టక టక్ తాగేస్తారు. తాగేసేసి
కొంచెం కడుపును అట్లా అట్లా ఆడిచ్చేసి ఈ రెండు వేలు పెట్టగానే లోపల నీరు మొత్తం బయటకు వస్తాయి. ఎస్, ఆ వచ్చినప్పుడు ఆ కొలెస్ట్రాల్ ఏదైతే కొవ్వు ఉంటుందో అది కూడా దాంట్లో బయటపడుతుంది. అవునా? ఎస్. దాంతో మనకు వెయిట్ తగ్గడానికి అవకాశం. అంటే ఇది రోజు చేయాలంటారా? రోజు చేద్దమ్మా. రోజు అంటే మన శరీర స్థితిని బట్టి చేస్తారు. గురువు దగ్గర నేర్చుకుంటే మీకు ఆ స్థితి చెప్తుంటారు. వారానికి ఒకసారి, రెండు వారానికి ఒకసారి అట్లా నేర్పుతుంటారు వాళ్ళు. అసలు అంటే ఎన్నిసార్లు చేయొచ్చు అంటారు వారానికి ఒక వ్యక్తి? ఒక్కసారి చేయొచ్చు, ఒకసారి వారానికి ఒకసారి కానీ రెండు వారానికి ఒకసారి. మన శరీర స్థితిని బట్టి చాలా ఇంపార్టెంట్ అమ్మా. శరీర స్థితి లేకుండా మనకు అది బీపీ ఉంది, ఇంకేదో రోగం, దాన్ని చేయమంటే అట్లా అట్లా ఒప్పుకోదు. గురువు దగ్గరికి వెళ్తే అతని శరీర స్థితిని చూసి చేయమంటాడు. అది ఎవరు చేయొచ్చు చేయకూడదు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. వమన ధౌతి దాంట్లో వేరుతారు. నేను చాలా మంది తగ్గించాను తల్లి. ఎస్, ఛాలెంజ్గా తగ్గించాను. కిలోలు కిలోలు వెయిట్, ఇంతలా వెయిట్. వాళ్ళు కొద్ది కాలం నాతో ప్రయోగం చేయించుకున్నారు, తర్వాత నన్ను వదిలేశారు. తర్వాత వాళ్ళకి ఒకసారి పోయి వెయిట్ చూసుకుంటే వెయిట్ తగ్గింది. అరే ఎట్లా తగ్గింది అని వారు పరిచయం అయితే, ఓహో పలాని గురువు గారు ఈ విధంగా చేసినందుకు వెయిట్ తగ్గిందా. అప్పుడు నాకు ఫోన్ చేశాడు, సార్ నాకు నేను 3 కిలోలు తగ్గాను సార్. ఎందుకు తగ్గామంటే ఓమన దౌత్ చేశా కాబట్టి. అంటే ఒక్కొక్కసారి బాడీ పర్మిట్ చేయకపోతే ఆసనాలకు ఒప్పుకోకపోవచ్చు, క్రియలకు ఒప్పుకోవచ్చు. అయితే చూడడానికి కొంచెం అసహ్యంగా ఉంటాయి క్రియలు చేసినప్పుడు, కానీ చాలా మటుకు మంచిగా ఉంటుంది తల్లి. హఠయోగ క్రియలో ఒక గురువు వద్ద నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఆ వెయిట్ తగ్గడానికి ప్రాణాయం పనిచేస్తుంది, హఠయోగం పనిచేస్తుంది, రాజయోగం పనిచేస్తుంది. నేను ఏది కాదనిలేమ్మా, కానీ వెయిట్ తగ్గే ఒక సూచనలు తెలుసుకోవాలి అంతే. రోగం తప్పర్సే తగ్గుతుంది తల్లి, యోగాలు తగ్గని రోగమే లేదు. అవును. అంటే మరి బరువు తగ్గడానికి క్రియలు బాగా ఉపయోగపడతాయి అంటారా, ఆసనాలు బాగా ఉపయోగపడతాయి? రెండు పనిచేస్తాయి తల్లి. ఆసనాలు కొంతవరకు, క్రియలు ఇంకా బాగా. జస్ట్ అడ్వాన్స్ ఆసనాలు కొంతవరకు, క్రియలు అడ్వాన్స్, తర్వాత ప్రాణం ఇంకా అడ్వాన్స్. ఇట్లా 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 మెట్టు ఎక్కుతూ ఉంటే మనకు తెలుస్తుంటుందమ్మా. ఆసనాలు నార్మల్ పర్సన్కి అంటే ఆసనాలు చూపిస్తాం ఎక్కువగా. ఇట్లా చేయి, అట్లా చేయి, అట్లా చేయి, ఇట్లా మోల్డ్ చేయి, ఇట్లా ఫోల్డ్ చేయి, ఇలా స్ట్రెచ్చింగ్ చేయి. అంటే కూర్చొని చేసేటివి, నీలబడి చేసేటివి, బోర్లో పడుకొని చేసి, ఎలుకలు పడుకొని చేసి రకరకాలు చూపిస్తారు. దాంట్లో కూడా స్టిచ్చింగ్ బాగా దొరుకుతుంది. ఇదేంతగా మీకు మళ్ళీ ధౌతి క్రియలు, షట్ క్రియలు అంటారు వీటిని. ధౌతి క్రియలు చేయించామనుకోండి, డెఫినెట్ ఇది కాదు, ఇది కూడా పోలేదు. ప్రాణం చేస్తాం. ప్రాణం చేయించేసి దాంట్లో బాగా ఎక్కువ ప్రాణం చేసినట్టే కొద్దిగా లేట్గానన్నా టైం పట్టుకునన్నా అతను తగ్గడానికి అవకాశం ఉంది. ఏదైనా కానీ శరీర పరిస్థితి ఎలా ఉంది అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. శరీర పరిస్థితిని బట్టి చేయాలి తప్ప మన ఇష్టం మనం చేసుకునే విపరీత రోగాలు తెచ్చుకునే అవకాశం ఉండదు. శరీరాన్ని అపకారం చేయదు, అది మాత్రం గ్యారెంటీ నేను చెప్పగలను. యోగా చేసినట్టు సూపర్ రిజల్ట్ వస్తుంది. అది ఎవరన్నా కానమ్మా, ఏ మతస్థులన్నీ కానీ ఎవరన్నా కాదు, యోగా చేయాల్సిందే. ఇది ఈ మతానికి సంబంధించింది, ఆ మతానికి సంబంధించింది, వాళ్ళ అట్లని ఏమీ లేదు. యోగా ఇది శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, మనిషికి సంబంధించింది. మనసుకే అంటే అందులో మతాలు ఏమి ఉండదు. మనిషికి మనిషి ఉన్నాడంటే మనసు ఉంటుంది. మనసు లేని మనిషి 84 రకాల జీవాలు అన్నారు కదా, మనిషి ఒక జీవం, ఆ జీవనకి సంబంధించింది అంతే. కానీ తెలుసుకునే స్థితి మనిషికి కనుకే, మిగతా తెలవమ్మా. అందుకని ఈయన ఒక్కరికి ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికి ఏ సంబంధం ఉండదమ్మా, కులము, మతము, జాతి ఏది ఉండదమ్మా. ఎవరైనా చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. అయితే ఎంటీ స్టమక్లో చేస్తే మనకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం. ఏదైనా తిని చేస్తే బాడీ ఒప్పుకోకపోవచ్చు, కొన్ని అవయవాలు వంగకపోవచ్చు. ఎంటీతో చేసామనుకోండి మస్తుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చేసినాక ఎంత హాయో అనిపిస్తుంటుంది. అది రకరకాల ఆసనాలు అమ్మా, 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. కానీ అవన్నీ మనం చేయలేం, కొన్నైనా చేయాలి, 80 అయినా చేయాలి. 80 కూడా చేయలేదనుకోండి, ఒక 8 అన్నా చేయాలి. అట్లని యోగా అట్లా చెప్పుకుంటూ అన్నీ మీకు చేత కాకపోతే ఇది చేయండి, ఇది చేత కాకపోతే ఇది చేయండి. మన బాడీ మన ఇష్టం అంతే, దట్స్ ఆల్. మన బాడీ మన ఇష్టం, మనం ఏది చేయాలనుకుంటే అది చేస్తాం. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి, యోగాకు సంబంధించి మాకు తెలియని ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసేందుకు ధన్యవాదాలు అండి. హరి ఓం సత్కర్ దేవసం.